వెల్కమ్ టు టీఎఫ్సీ న్యూస్. బుధవారం జమ్మూ కాశ్మీర్లోని సైనిక స్థావరాలపై దాడులకు ప్రయత్నించిన పాకిస్తాన్ వైమానిక దళాన్ని తిప్పికొట్టే క్రమంలో ఐఏఎఫ్కి చెందిన MiG-21 యుద్ధ విమానం పాక్ భూభాగంలో కూలిపోయింది. పాక్ విమానాలను తిప్పికొట్టిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ భూభాగంలో పడిపోయాడు. ఆయన పారాషూట్పై భారత జెండాను చూసి అక్కడకు చేరుకున్న స్థానిక ప్రజలు ఆయనను చుట్టుముట్టారు. వారితో, నేను భారత్లోనే దిగానా అని తన దగ్గరకు ముందుగా చేరుకున్న కొందరు యువకులను ఆ పైలట్ అడిగాడు. వారిలో ఒకరు భారత్ అని చెప్పడంతో భారతదేశంపై భక్తిని చాటే కొన్ని నినాదాలు చేశారు. కానీ అక్కడున్న యువకులు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. దీంతో తన చుట్టూ ఉన్న వారిని భయపెట్టేందుకు తన తుపాకీ తీసి ఓసారి గాల్లోకి కాల్చారు. కానీ ఈ పరిణామంతో చుట్టూ ఉన్న యువకులు ఆగ్రహంతో అక్కడున్న రాళ్లను తీసి అభినందన్పై విసిరారు. దీంతో ఆయన గాల్లోకి మరికొన్ని రౌండ్లు కాల్పులు జరుపుతూ పరుగందుకున్నారు. సమీపంలోని కాలువలోకి దూకే వరకు ఆ యువకులు ఆయన్ని వెంబడించారు. అప్పుడే వారిలో ఒకరు తమ దగ్గరున్న తుపాకీతో అభినందన్ను కాలిపై కాల్చారు. ఆయన నీళ్ళల్లో పడ్డారు. తుపాకీని కింద పడేయాలంటూ గట్టిగా చెప్పగా ఆయన పడేశారు. అప్పుడు మరో యువకుడు అభినందన్ని పట్టుకొని కింద కూర్చోపెట్టారు. తన దగ్గర ఇంకేమైనా ఆయుధాలున్నాయా అని చెక్ చేసిన అనంతరం రక్తం కారేలా కొట్టారు. ఆ సమయంలోనే అభినందన్ తన జేబులో ఉన్న కొన్ని పేపర్లను బయటకు తీసి చింపి వాటిని నాశనం చేశారు. కొన్ని పేపర్లను లాక్కొని వాటిని తర్వాత సైన్యానికి అప్పగించారు. ఆ తర్వాత సైనికులు తమతో పాటు తీసుకెళ్లి కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేశారు. కానీ తన పేరు, నంబర్, మతం తప్ప మరే విషయాలు చెప్పలేదు. దీనితో హింసించి సమాచారం రాబట్టే ప్రయత్నం చేసినా అభినందన్ మనోధైర్యం కోల్పోకుండా ఏ ఒక్క సమాచారం వారికి చెప్పలేదు. ఇక భారత్ దౌత్యపరమైన ఒత్తిడి పెంచింది. అంతర్జాతీయ సమాజం ముందు పాక్ తీరును ఎండగట్టింది. జెనీవా ఒప్పందాన్ని గుర్తు చేసింది. పలు దేశాల ఒత్తిళ్లు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడటం, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి యువరాజ్ సందేశ్ ఉన్నపలంగా పాకిస్తాన్ వెళ్లడం, శుక్రవారం నాడు అభినందన్ని అప్పగిస్తామని గురువారం ప్రకటన చేశారు. ఆ తర్వాత భారతదేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. ఇక శుక్రవారం తొలుత ఇంటర్నేషనల్ రెడ్క్రాస్ సొసైటీ అభినందన్ను తమతో పాటు తీసుకువెళ్ళింది. అతనికి సమగ్రంగా పరీక్షలు చేసింది. వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని తేల్చింది. ఇక అభినందన్కు ఏమైనా డ్రగ్స్ ఇచ్చారా, శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏమైనా వేధింపులకు గురి చేశారా అన్నది కూడా పరీక్షించి ఆ రిపోర్ట్లు భారత వాయుసేనకు అందించింది. అభినందన్ను వాఘా వద్ద ఇండియన్ ఆర్మీకి పాక్ అప్పగించింది. 2 గంటల తర్వాత అభినందన్ వాఘా వద్దకు చేరుకునే అవకాశం ఉందని మొదట వార్తలు వచ్చినా లీగల్ కార్యక్రమాలు ముగిసి అభినందన్ సరిహద్దుకు చేరుకునేప్పటికీ సాయంత్రమైంది. ఇక సరిహద్దు వద్ద భారత అధికారులు అభినందన్ని తీసుకున్నారు. ఆ తర్వాత అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతకుముందు అభినందన్ సరిహద్దు వద్దకు రాగానే భారత్ మాతాకి జై, జై జవాన్, జై హో అభినందన్ అంటూ పెద్ద ఎత్తున ప్రజలు వీరుడికి వందనాలు పలికారు.